ఎంన్యూస్కి స్వాగతం రికార్డ్తే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది 3 సంవత్సరాల బాబు ఇప్పటికే 8 ఆపరేషన్ అయినా ఇంకో నాలుగు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది తమ ఆర్థిక పరిస్థితి సరిపోక ప్రభుత్వం కానీ దాతలు కానీ ఎవరైనా ఆదుకుంటారని గంపెడాసతో ఎదురు చూస్తున్నారు వివరాలకు వెళ్తే తూర్పు గోదావరి జిల్లా కడియ మండలం కడియపులంక రజకచెరు వద్ద నివాసం ఉంటున్న తీపర్తి త్రిమూర్తులు రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం 5 సంవత్సరాల అమ్మాయి 3 సంవత్సరాల అబ్బాయి దేవాన్ష్ వీరేష్ గత సంవత్సరం డిసెంబర్లో అస్వస్థతకి గురవడంతో మండపేట రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చూపించగా వైద్య పరీక్షల్లో బాలుడికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగా నిర్ధారించారు వీరి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వైసీపీ నేత కొత్తపల్లి శివాజీ లక్ష రూపాయల సహాయం అందించారు ఇంతలో దేవాన్ష్ వీరేష్కి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని రిపోర్ట్ రావడంతో తల్లిదండ్రులు వైద్యుల సూచన మేరకు పాండిచెరిలో జిప్మీర్ ఆసుపత్రిలో క్యాన్సర్కు వైద్యం చేస్తున్నారు దీంతో తమ ఆర్థిక పరిస్థితి బాగోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిలో చాలా మంది దాతలు వీరి సమస్య తెలుసుకొని ఆర్థిక సహాయం అందించారు వైసీపీ నాయకుడు తిరుమల శెట్టి వాసు ఇప్పటికే 50,000 రూపాయలు సహాయం చేయగా తిరుమల శెట్టి వాసు ద్వారా సమాచారం తెలుసుకున్న అనపర్తి గ్రామానికి చెందిన దొరబాబు యోసేన 10,000 రూపాయలు అందించారు కడియం సిఐ డి రాంబాబు కూడా బాలుడి వైద్యం కోసం 5,000 నగదును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు ఈ సందర్భంగా కడియం సిఐ రాంబాబు ఎం న్యూస్ తో మాట్లాడుతూ ఇటువంటి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా దాతలు పెద్ద మనసుతో స్పందించి చిన్నారి జీవితాన్ని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు సామాజికవేత్త తిరుమల శెట్టివాసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు బాలుడి ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు బాలుడి తండ్రి ఫోన్ పే నంబర్ 9177838499 తీపర్తి త్రిమూర్తులు అలాగే అకౌంట్ నంబర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11501011000334 బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ BKID 3001150 ద్వారా సహాయం అందించాలని సిఐ రాంబాబు కోరారు తీపర్తి త్రిమూర్తులు ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ కుమారుడి వైద్య చికిత్సకు పెద్ద మనసుతో తమకు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ఈ రోజు ఈ కడేపులంగ గ్రామం సంబంధించి తీపర్తి త్రిమూర్తులు గారి వాళ్ళ అబ్బాయి దేవాన్ష్ అన్నతను 2 సంవత్సరాల అబ్బాయి ఇతనికి గత డిసెంబర్ నుంచి క్యాన్సర్ అని చెప్పి తెలిసింది అప్పటి పాపం అతను చాలా విధాలుగా హాస్పిటల్ తిరుగుతూ ఇప్పటికే 6 లక్షల దాకా సుమారు ఖర్చు పెట్టాడని చెప్పి తెలిసింది అదేవిధంగా మన తిరుమల శెట్టి శ్రీను గారు అతనికి ఎంతో పెద్ద మనసుతో ఇప్పటికీ 2 సార్లు 55,000 దాకా ఇచ్చున్నారు ఈరోజు కూడా రేపు ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే పాండిచ్చేరి దాని గురించి మళ్ళీ ఈరోజు అమౌంట్ ఇలా 20,000 ఇస్తున్నామని చెప్పి నన్ను పిలిచి నా ద్వారా ఇప్పించారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇతనికి ఇప్పటివరకు 6 లక్షల దాకా ఖర్చు అయింది ఇంకా ముందు ముందు కూడా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 2 సంవత్సరాలకే పాపం క్యాన్సర్ రావడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి అతను కూడా చాలా నిరుపేద వ్యక్తి కాబట్టి దయచేసి ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తే అబ్బాయికి పునర్జన్మ ఇచ్చినట్టు అవుతారు కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా దాతలు ఉంటే దయచేసి అతనికి హెల్ప్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఈ యొక్క ఆర్థికంగా 2 సార్లు ఆదుకున్న తిరుమల శ్రీను గారికి అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో అప్పుడు ముందుంటే ఆ దేవుడు వేరే రకంగా చల్లగా చూస్తాడని చెప్పి కాబట్టి ఇలాంటి పేదవాళ్ళ విషయంలో ఇలా ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా దాతల ద్వారా ముందు ఉంటే ముందుకొచ్చి వాళ్ళు కూడా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు తిరుమల శెట్టి శ్రీను గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాము థ్యాంక్ యూ నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ కడియం పోలీస్ స్టేషన్ సిఐ డి రాంబాబుని మాట్లాడుతున్నాను ఈ యొక్క గోదావరి జిల్లాని కడియం మండలం కడియపులంక అండి నా పేరు తిమూర్తులు మా ఆవిడ పేరు రామాదేవి మాకు ఇద్దరు పిల్లలు ఫస్ట్ పాప 2 బాబు బాబుకి డిసెంబర్ 31 హాస్పిటల్ తీసుకెళ్ళామండి రాజమండ్రిలో చూపించగా బ్రెయిన్ ట్యూమర్ అన్నారు అక్కడి నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్ పంపారండి అక్కడి నుంచి నెల్లూరులో 2 నెలల 15 రోజులు ఉన్నామండి అక్కడ ట్రీట్మెంట్ చేశారండి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ పంపించారు విజయవాడలో ట్రీట్మెంట్ మొదలెట్టామండి మళ్ళీ విజయవాడలో మళ్ళీ చేయించగా మళ్ళీ బాబుకి కొంచెం ఇన్ఫెక్షన్ అయిందండి ఇన్ఫెక్షన్ అయ్యాక మళ్ళీ రాజమండ్రి మళ్ళీ వేరే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి మళ్ళీ అక్కడ కొంచెం ఖర్చు అయిందండి రాజమండ్రి నుంచి మళ్ళీ ఏలూరు వెళ్ళామండి ఏలూరులో 3 రోజులు చూశారు టెస్ట్లో ఫస్ట్లో పరీక్ష చేశారండి అక్కడ అవతో తీసుకెళ్ళిపోమన్నారండి తీసుకెళ్ళిపోయాక అక్కడి నుంచి ఇంకా 3 రోజులు చూడగానే సీరియస్గా ఉంది పరిస్థితి బాగోలేదు
గుంటూరు కానీ విజయవాడ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారండి. ఆ టైం కేవలం పాండిచ్చేరి తీసుకెళ్ళామండి. పాండిచ్చేరిలో 2 నెలలు ఉన్నామండి. 2 నెలల్లో 15 రోజులు 2 నెలల 15 రోజులు ట్రీట్మెంట్ చేశారు. అక్కడ ఒకటి ట్రీట్మెంట్ చేసి పంపించేశారండి మమ్మల్ని ఇంటికి చైనాని. ఇప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ బాబు కొంచెం బాగున్నాక మళ్ళీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలన్నారండి. అలాగా 1 ఇయర్ పెడతాం చెప్పినారండి. ఈ లోగాలో సాయం కింద మా ఊరు తిరుమల శెట్టి శ్రీనివాస్ గారు మాకు మా బాబుకి 50,000 రూపాయలు సాయం చేశారండి. అలాగే మా సీఏ గారు కూడా వచ్చి సాయం చేయారండి. ఇంకా ఇంతకి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయని మా చెప్పండి సార్ అర్థమవుతుంది. కొద్దిగా సాయం చేసే వాళ్ళు ఎవరంటే మా బాబు ప్యానలు కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.